ఈ నెల 9వ తేదీన జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బీంపూర్ మండలం నిపాని గ్రామంలో కార్యకర్తలు ముఖ్య నాయకులు సమావేశం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఏఐసిసి సభ్యులు నరేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు। బోధుకో ఇంద్రవెల్లికో ఆదిలాబాద్కో సంబంధించిన మీటింగ్ అది। దీని రోజు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న దళితులు గిరిజనులు ప్రజలందరూ కూడా ఈ సభ వైపు చూస్తున్నారు। ఈ సభ ద్వారా కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలే। ఏ తల్లి అయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందో ఆమె రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా దీని వైపు చూస్తున్నారు। కాబట్టి మీరందరూ కూడా దీని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాల, మన శక్తినంతను కూడా కొడగొట్టి దీనికి లక్ష మందికి దగ్గకుండా బ్రహ్మాండంగా చేసి రేవంత్ రెడ్డి గారిని ఇంకా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం కూడా కంకణ బద్ధులం కావాలని కోరుకుంటూ మరి ఈ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పి కోరుకుంటూ మరి గ్రామాల వారీగా మన ముఖ్య నాయకులం కూడా ఉన్నాం। అందరం కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే ఎంత మంది ఏందని మనకు కూడా ఒక ఐడియా వస్తుంది, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది। కాబట్టి ఒక గ్రామం నుంచి 200 మంది మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు నుంచే మన పని ప్రారంభమైంది। సో ఇంకొక 3 డేస్ ఉంది, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ గ్రామాలలో ఉన్న ఆటోలను మాట్లాడుకుంటే డిస్టెన్స్ దగ్గరనే కాబట్టి ఇప్పుడే మనం అన్ని తయారు చేసుకుంటే ఆ రోజు అడావిడి ఉండదు। కాబట్టి గ్రామాల వారీగా మరి అధ్యక్షుని కూడా సూచిస్తూ గ్రామాల వారీగా ఒకసారి బ్రీఫ్గా మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితి ఒక నిమిషంలో చెప్పి ఒక నిమిషంలో ఆ ఊరి నుంచి ఎంతమందిని తీసుకొస్తారో మనం ఇక్కడనే ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు।